కోవిడ్ వచ్చాక చాలామందికి కొన్ని కొన్ని సమస్యలు ఉండిపోయాయి. అలాగే ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం డౌన్ అవ్వడం కానివ్వండి, లైక్ జాయింట్ పెయిన్స్, బాడీ పెయిన్స్, ఇలా కొన్ని కొన్ని దీర్ఘకాలికంగా ఉండిపోయాయి. సో ఇప్పుడు ఒకవేళ మనం BF7 వేరియంట్ ద్వారా ఎఫెక్ట్ అయితే కనుక ఇలా ఏమైనా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే అవకాశం ఉందంటారా? ఇట్లాంటివి చాలా వరకు భయంతో కూడినటువంటి భయాల నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు మాత్రమే. ఇప్పుడు ఆల్రెడీ డిసెంబర్ ఎండింగ్ వచ్చాము. డిసెంబర్లోనే నాకు తెలిసి 3 వేవ్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరసెస్, జలుబులు, విరోచనాలు ఇవన్నీ కూడా వచ్చాయి. సో దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా అంటే పెద్ద ఏమి ఉండదు. బేసిక్గా అనవసరమైన భయాలు పెట్టుకుని చెప్ప కాకపోతే డెల్టా తర్వాత లాంగ్ కోవిడ్ అనేది ఉండదు, అది నిర్వివాదాంశం, ఇస్ అన్మిస్టేకబుల్. డెల్టా వైరస్ వల్ల లాంగ్ కోవిడ్స్ అని, డెల్టా వైరస్ వచ్చిపోయిన కొంతమందికి సిమ్టమ్స్ చాలా కాలం ఉన్నాయి. ఆ సిమ్టమ్స్లో 80-85% మందికి యాంగ్జైటీ ఉంది. ఓకే, కొంతమందికి ఊపిరితిత్తు కొంచెం హైపర్ రియాక్టివ్ అయ్యాయి ఆస్తమా టైప్లో. బేసికలీ ఒకవేళ చైల్డ్హుడ్ ఆస్తమా ఉన్నట్లయితే అది ఆస్తమా టైప్లో వచ్చింది. 84-85% మంది యాంగ్జైటీకి లోన్ అవ్వారు చాలా మంది. అది లాంగ్ కోవిడ్ కామన్ సిమ్టమ్. ఓకే, సో ఇవన్నీ సైకలాజికల్ సిమ్టమ్స్ కదా బేసికలీ. సో వైరస్ అనేది ఏ ఆల్ వైరసెస్, ఎస్పెషల్లీ మీరు కోవిడ్ తీసుకుంటే కోవిడ్ అన్ని వేరియంట్స్ కూడా వైరస్ వారం రోజుల తర్వాత శరీరంలో వైరస్ ఉండదు. ఓకే, మీరు ఎందో రోజు టెస్ట్ చేస్తే వైరస్ చచ్చిపోయిన వైరస్ యొక్క పార్ట్స్ వస్తాయి తప్ప లైవ్ వైరస్ దొరకదు మీకు. ఆఫ్టర్ 10 డేస్ యూ నాట్, 7 డేస్ అనేది యావరేజ్. 10 డేస్ తర్వాత మీకు ఫస్ట్ వేవ్లోనే దెర్ ఈస్ నో వైరస్ ఇన్ ద నోస్ ఆర్ ఎనీవేర్ ఇన్ ద బాడీ. ఆ తర్వాత దాంతో శరీరం యొక్క రియాక్షన్ వైరస్ అది మీకు లంగ్ డ్యామేజ్ కానుండి అదే రకరకాల రకరకాల. ఓకే, సో వైరస్ వచ్చి పోయేది వారం నుంచి 10 రోజులు మాత్రమే. ఆ తర్వాత అంతా ఒక మనిషికి వాళ్ళ సైకలాజికల్ మేకప్, వాళ్ళ ఇమ్యూనిటీ, దీని మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది ఇలా కోవిడ్ వచ్చినా కొంచెం జలుబులా ఏమైనా చేసినా కూడా వాళ్ళు ఇన్హేలింగ్ చేసుకోవడం, ఆవిరి పీల్చడం, రకరకాల ఏవేవో నాటు పద్ధతులు పాటించి చేసేవాళ్ళు. సో దానివల్ల లంగ్స్కి ఇంకొంచెం వాళ్ళు ఎఫెక్ట్ చేసుకుంటున్నారు బాగున్న లంగ్స్ కూడా. ఎవరైనా అలా చేసుకోవాలనుకునే వాళ్ళకు మీరు చెప్పే పద్ధతి ఏంటి, ఏ విధంగా చేసుకోవాలి అసలు? ఏ పద్ధతి లేదు, అసలు అన్ని పద్ధతులు మానేసేయండి. ఈ విక్సులు పీల్చుకోవడం, దానిలో ఉన్న ముక్కును డ్యామేజ్ చేసుకోవడం తప్ప ఏం లేదు. సో ఆవిర్లు పట్టడం, దాంట్లో పసుపు లేయడం, ఒక ఆయన పొద్దునే చూశాను అక్కడ వీడియో పెట్టాడు, ఆయన అల్లం దంచి అదేదో పీల్చమని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఏంటేసి నాటు పద్ధతులు కూడా హానికరం కానిటువంటి నాటు పద్ధతులు అవలంబిస్తే మిమ్మల్ని మీరు హాని చేసుకోరు. ఎఫెక్టివ్ అది దాని గురించి మాట్లాడట్లేదు నేను. బేసికలీ డోంట్ హార్మ్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నాను. సి హార్ట్ ఫ్యూమ్స్ పీల్చడం ద్వారా ముక్కులు డ్యామేజ్ అవుతున్నాయి బేసికలీ. సో ఇలాంటివి దే ఆర్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్, దే ఆర్ హార్మ్ఫుల్ ఆల్సో. ఓకే, మీ అంతగా కావాలనుకుంటే ఇన్హేలర్స్ అన్న పిలుచుకోండి. మెడికల్ దానిలో అట్లీస్ట్ మెడిసిన్ ఉంటుంది. బ్రాంకిల్ ఆస్తమా టైప్స్లో ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి, అవి కూడా సొంతగా కాదు, డాక్టర్ సలహా తీసుకోండి ఫస్ట్. తప్ప మీ పక్కింటాళ్ళు, ఎదురుంటాళ్ళు, మీ మామలు అమ్మమ్మల గురించి వాళ్ళ సలహాలు పాటిస్తే మాత్రము పర్యవసానికి మీరే బాధ్యులు.